హలో ఫ్రెండ్స్, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అరటి పండ్లను చాలా మంది ఎంతో ఆసక్తిగా తింటుంటారు. ఇతర పండ్లతో పోలిస్తే వీటి ధర కూడా కొంత తక్కువగానే ఉంటుంది. అందుకని సాధారణంగా చాలా మంది అరటి పండ్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో అరటి పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో కూడా అందరికీ తెలుసు. అయితే అరటి పండ్లను మోతాదుకు మించి మాత్రం తినకూడదు. వీటిని అతిగా తింటే అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పోషకాల అసమతుల్యత. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా సక్రమంగా పనిచేయాలన్నా నిత్యం మనకు అనేక పోషకాలు అవసరమవుతాయి. అయితే అరటి పండ్లను అధికంగా తింటే ఆ పోషకాలు మనకు సరిగా అందవు. దీంతో పోషకాహార లోపం సమస్య వస్తుంటుంది. అలాగే పలు వ్యాధులు కూడా వస్తాయి. అధిక బరువు. అరటి పండ్లను అధికంగా తింటే బరువు పెరుగుతారు. కనుక బరువు తగ్గాలనుకునేవారు రోజుకు 2 అరటి పండ్లను తినకూడదు. వాటిల్లో అధికంగా ఉండే పిండి పదార్థం అధికంగా బరువు పెరిగేలా చేస్తుంది. శరీరంలోకి క్యాలరీలు ఎక్కువగా వచ్చి చేరుతాయి. కొవ్వు. నిత్యం మనకు అందాల్సిన అనేక పోషకాల్లో కొవ్వు కూడా ఒకటి. రోజు కొవ్వు పదార్థాలను కూడా ఎంతో కొంత మోతాదులో తీసుకోవాలి. దీనివల్ల మెదడు సరిగ్గా పనిచేస్తుంది. అయితే అరటి పండ్లను అధికంగా తింటుంటే కొవ్వు పదార్థం తిన్నా అది మన శరీరంలోకి చేరదు. శరీరం దాన్ని శోషించుకోదు. ఫలితంగా మెదడు పనితీరు మందగిస్తుంది. మలబద్ధకం. అరటి పండ్లను అతిగా తినడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. పిండి పదార్థాలు అరటి పండ్లలో అధికంగా ఉంటాయి. ఇవి అంత సులభంగా జీర్ణం కావు, సమయం పడుతుంది. దీంతో జీర్ణాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అరటి పండ్లలో పెక్టిన్ అనబడే పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది పేగుల్లో ఉండే నీటిని శోషించుకుంటుంది. అందుకని అరటి పండ్లను ఎక్కువగా తింటే పేగుల్లో ఆహారం, మలం, కదలికలు సరిగ్గా ఉండవు. దీంతో మలబద్ధకం వస్తుంది. నిద్ర. అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది. ఈ క్రమంలో అరటి పండ్లను ఎక్కువగా తింటే నిద్ర బాగా వస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయలేదు, బద్ధకంగా ఉంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మా పులిహోర ఛానల్ని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.